డైనోసార్స్ ఇంట్రడక్షన్ అవసరం లేని పేరిది. భూమి మీద 100 మిలియన్ ఇయర్స్ పాటు ఇవి డామినెంట్ స్పీసెస్. ఆ తర్వాత ఒక ఆస్ట్రాయిడ్ పడి ఇవి అంతరించిపోయాయని అందరికి తెలిసిన విషయమే. అయితే అవి భూమి మీద డామినెంట్ స్పీసెస్ అవ్వడానికి కారణం అవి భూమి మీద ఎర్త్ టెంపరేచర్స్ని తట్టుకొని నిలబడడం వల్ల అవి డామినెంట్ స్పీసెస్ అయ్యాయని అనుకుంటారు. కానీ కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, అవి భూమి మీద డామినెంట్ స్పీసెస్గా ఉన్న 100 మిలియన్ ఇయర్స్కి ముందు భూమిని ఏలిన అతిపెద్ద రెప్టైల్స్ డైనోసార్స్ కావు. అవి డైనోసార్స్ కంటే పెద్దవి, బలమైనవి అని చెప్తున్నారు. వాటిని చూసి డైనోసార్స్ కూడా భయపడేవంట. అయితే విషయం ఏంటంటే, అవి ఎందుకు అంతరించిపోయాయంటే భూమి మీద సడన్గా ఏర్పడ్డ కోల్డ్ టెంపరేచర్స్. ఎస్, విన్నప్పుడు మీకు కొంచెం షాకింగ్గానే అనిపించవచ్చు, కానీ సడన్గా టెంపరేచర్స్ పడిపోవడం వల్ల ఆ కోల్డ్ బ్లడెడ్ యానిమల్తో పాటు భూమి మీద 80% జీవజాలం అంతరించిపోయింది. అప్పుడు మొదలైంది డైనోసార్స్ ఆధిపత్యం. ఈ థియరీ చెప్పడానికి జుంగర్ బేసిన్ నార్త్ వెస్ట్ చైనాలో వాళ్ళకి రీసెంట్గా దొరికిన ఐస్ ర్యాప్టెడ్ పెబల్స్, కానీ దాన్ని ఇంకా ఫుల్గా స్టడీ చేయాలి. ఆ స్టోన్స్ ఎందుకంటే అంత మంచి కండిషన్లో లేవంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఐ రోబోట్ మూవీ చూసి ఉంటారు, విల్ స్మిత్ది. అంటే చూడకపోయినా ఇంగ్లీష్ మూవీ, తెలుగు డబ్బింగ్ కూడా అయింది, అందుకే చూసుంటారన్న. అయితే ఆ మూవీలో ఒక రోబోట్ ఉంటుంది. అంటే ఆ రోబోట్ ఎలా ఉంటుంది చూడడానికి నిజంగా మనిషిలాగే, లైక్ రోబో మూవీలో రోబో కూడా అనుకోవచ్చు, కొంచెం మూమెంట్ మనిషిలాగే ఉంటుంది. అలాంటి రోబోట్ ఇప్పటి వరకు మన భూమి మీద అయితే ఎప్పుడు ఎవరు అలా డిజైన్ చేయలేదు. కానీ ఈ సంవత్సరం అలాంటి రోబోట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇలాంటి రోబోట్స్ తీసుకొస్తామని చాలా కంపెనీస్ చెప్తూ ఉంటాయి, కొన్ని ఏమో ఏమీ తీసుకురాలేదు కాబట్టి అలా అని చెప్పి ఇప్పుడు చెప్పింది కూడా ఒక చిన్న చితక పర్సన్ ఏమీ కాదు, మస్క్ మామ. అవును, మన మస్క్ మామ ఒక ఏఐ హ్యూమనాయిడ్ రోబోట్ని లాంచ్ చేస్తా అండం కాదు, దాని వర్కింగ్ ప్రోటోటైప్ని ఈ ఇయర్ జరిగే టెస్లా ఏఐ డే రోజు అంటే సెప్టెంబర్ 30న చూపిస్తా అని మొన్న ఖతర్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ చెప్పాడు. యాక్చువల్గా ఇది ఆగస్ట్ 19 జరగాలి, బట్ పోస్ట్పోన్ అయింది. అలా అని చెప్పి ఆ రోబోట్ వచ్చేసి ఐ రోబోట్ రోబో సినిమాలో లాగా పెద్ద స్పెసిఫికేషన్స్తో ఏమీ రాదు. దాని స్పెసిఫికేషన్స్ చెప్తా వినండి. దాని స్పెసిఫికేషన్స్ వచ్చేసి స్పీడ్ వచ్చేసి 8 కిలోమీటర్స్ పర్ అవర్. మనం అంటే వాళ్ళు ఎంపీహెచ్లో ఇచ్చారు, మనకు అర్థం అవడం కోసం నేను కిలోమీటర్స్లోకి మార్చా. అండ్ అది ఆల్మోస్ట్ 70 కేజెస్ వరకు వెయిట్ లేపగలదు. అయితే ఇప్పుడు మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, వీటి వల్ల యూజ్ ఏంటి, వీటి వల్ల ఎవరు ఉద్యోగాలు పోతాయని, వీటిని ఎక్కడ రిక్రూట్ చేస్తారంటే మనుషులు ఎక్కువగా ఎక్కడ డేంజరస్ ప్లేసెస్లో వర్క్ చేస్తారు కదా అక్కడే రిక్రూట్ చేస్తారు. అలాగే ఇంకో చోట ఏంటంటే కొంచెం బోరింగ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు లగేజ్ తీసుకెళ్ళడం అంటే కొంచెం బోరింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో ఈ రోబోట్ని రిక్రూట్ చేస్తారు. అలా అని చెప్పి రోబోట్స్ ఏమీ మనల్ని చంపేయగలవు అంటే చంపలేవు అని చెప్తున్నాను. అంటే అలాంటి ఇప్పుడు అది ఏఐ టెక్నాలజీ వల్ల దాన్ని సొంతంగా ఆలోచించి మనతో కొట్టడానికి ఫైట్ చేయడానికి వచ్చింది అనుకోండి, ఒక యావరేజ్ మనిషి కూడా దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఎంత బలంతోనే తయారు చేశారు తప్ప పెద్దగా అదేమీ బలశాలేమీ కాదు. అయితే ఎలన్ మస్క్ మామ 2014లో రోబోట్స్ మీద ఒక కామెంట్ చేశాడు. అంటే ఏమంటే, రోబోట్స్ ఒక 5 ఏళ్లలో మనల్ని చంపేస్తాయని తెలుసుగా, కొంచెం నోటితుల క్యాండిడేట్ అని. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఆ రోబో పేరు ఆప్టిమస్, అంటే ఆప్టిమస్ ప్రైమ్ కదా ట్రాన్స్ఫార్మర్స్లో, నార్మల్గా ఆప్టిమస్. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు నేను చెప్పే ఒక టాపిక్ ఏంటంటే, ప్రపంచంలో చాలామంది మనుషులు ఫేస్ చేసే ఒక డేంజరస్ అండ్ ఒక అవసరమైన ఫీలింగ్, అదే బోరింగ్. ఇది ఒక ఇంపార్టెంట్ ఫీలింగ్. ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, ఇలా బోర్గా ఫీల్ అయినప్పుడే ఏదైనా కొత్త చేయాలి, ఏదైనా కన్నీ పెట్టాలి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అసలు ఈ బోర్డమ్కి రీజన్ ఏంటి, అంటే ఎందుకు ఫీలింగ్స్ వస్తాయో కొంతమంది సైకియాలజిస్టులు రీసెర్చ్ చేశారు. ఏంటంటే ఒంటరిగా ఉండడం, డైలీ సేమ్ యాక్టివిటీస్ చేయడం, అంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంటే అలాగే చేసే పని ఒక ఫ్లోలో వెళ్తానే ఉంటుంది. ఈ కొత్తదనం కోరుకున్నందులోంచి కొత్తదనం చేయడానికి ఏమీ ఉండదు. అలాగే ఎప్పుడూ నలుగురు నన్నే చూడాలని కోరుకోవడం, ఇలాంటి వాళ్ళే ఎక్కువ బోర్ ఫీల్ అవుతారంట. అందుకే ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ ఫీలింగ్ మనుషులకి. ఇలా బోర్ ఫీల్ అయినప్పుడే తప్పుడు మార్గాల్లో వెళ్లే ఛాన్స్ ఎక్కువ. అండ్ లైక్ డ్రగ్స్ కానీ గ్యాంబ్లింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. మనం చూసే ఉంటాం కోడి పందాలు, ప్యాకాట, అవి ఎందుకు ఆడతారు, ఇలా బోర్ కొట్టి పనుల నుండి ఎస్కేప్ అవడానికే. సో ఈ బోర్ని ఎస్కేప్ చేయడానికి నా దగ్గర ఒక బెస్ట్ ఐడియా ఉంది. అదేంటంటే, డబ్బులు ఉన్నవాళ్ళు టూర్కి వెళ్ళండి, టూర్కి వెళ్ళి విఆర్ ఫ్యాక్స్ విఆర్ రాజా వీడియోలు చూడండి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు మొబైల్ని టీవీ కనెక్ట్ చేసి పెద్ద స్క్రీన్లో విఆర్ రాజా విఆర్ ఫ్యాక్స్ వీడియోస్ చూడండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ నాకు తెలుసు మీరు వీడియోని లైక్ చేసి చూస్తారని విఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని కూడా ఆల్లో పెట్టుకుని వీడియోని కూడా లైక్ చేసి చూస్తే కొంచెం సంతోషం. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ మధ్యకాలంలో అంటే బాగా పెరిగిన రేటు, అందరినీ బాగా బాధ పెట్టిన విషయం ఏంటంటే,
పెట్రోల్ రేట్స్ పెరగడమే అబ్బా. ఎంతలా పెరిగిందంటే ఒక పద్ధతి పాడు లేకుండా పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెంచారంటే స్టేట్ గవర్నమెంట్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెంచారు, వాళ్ళు ట్యాక్సెస్ తగ్గించుకోవట్లేదు అని చెప్తున్నారు. ఏదో ఒకటి చేసి బాధ్యత మాత్రం మనల్ని. అండ్ మీకు ఒక ఫ్యాక్ట్ కూడా చెప్పాను, 1980s లో ఒక వ్యక్తి డిస్టిల్ వాటర్ తో నడిచే ఇంజిన్ తో నడిచే కార్ ని కనిపెట్టాడు. బట్ అతను అనుకోని రీతిలో చనిపోయాడు. తర్వాత అతని ఇన్వెన్షన్ ఎవరికి తెలియకుండా పోయింది అని. అయితే ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే, మనం పెట్రోల్ ఆ డీజిల్ ని రీప్లేస్ చేసి ఒక ప్రొడక్ట్ ని తయారు చేయబోతున్నాం, అది కూడా ఒక బ్యాక్టీరియా ద్వారా. ఆ బ్యాక్టీరియా పేరే స్ట్రెప్టోమైసిస్. ఈ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది అంటే మట్టిలో ఉంటుంది. రీసెంట్ గా టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ లో మైక్రోబయాలజిస్ట్ గా వర్క్ చేసిన ప్యాబ్లో ఏం చెప్తున్నాడంటే, ఈ బ్యాక్టీరియాలో దొరికే జావామైసిన్ అనే మాలిక్యూల్ ని ప్రాసెస్ చేస్తే దీన్ని పాప్ బయోడీజిల్ గా కూడా వాడచ్చంట. ఈ స్ట్రెప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా మాలిక్యూల్ ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ అండ్ మన బాడీలో కొవ్వు తయారయ్యే కెమిస్ట్రీ రెండు ఒకటే. సో అలాంటి కొవ్వు అంటే మన బాడీలో ఆ బ్యాక్టీరియా తయారు చేసిన మాలిక్యూల్స్ తో పెట్రోల్ ని కనిపెట్టగలిగితే రేట్స్ తగ్గుతాయి అంటే అన్నాడు. కానీ దీన్ని కరెక్ట్ గా ప్రాసెస్ చేయగలిగితే వచ్చే ఎనర్జీతో ఈవెన్ రాకెట్ ని కూడా స్పేస్ లోకి పంపించవచ్చు. సూపర్ మాలిక్యూల్. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం సినిమాల్లో సూపర్ పవర్స్ కానీ లేదంటే ఆత్మలో దయ్యాలకు కానీ మనం గోడ అవతల ఉన్నా సరే గోడ అవతల ఏం జరుగుతున్నాయో చూసేస్తూ ఉంటారు కదా మామూలుగా సినిమాల్లో. మామూలుగా రియల్ లైఫ్ లో అయితే ఇటు గోడ అవతల నుంచొని గోడ అవతల ఏం జరుగుతుంది, యువతల నుంచొని అవతల ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు కాదు, ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ఏఐ పవర్డ్ డిటెక్షన్ సిస్టమ్ తయారు చేశారు. ఇది ఉందనుకోండి వాళ్ళు కూడా సూపర్ హ్యూమన్స్ అయిపోవచ్చు, అంటే గోడ అవతల ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఆ సిస్టమ్ కనుక గోడకి పెడితే ఆ గోడ అవతల ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, యానిమల్స్ ఉన్నాయా అని ఈజీగా డిటెక్ట్ చేస్తుందంట. అండ్ వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో, ఎంత డిస్టెన్స్ లో ఉన్నారో కూడా దీని మధ్యలో ఉండే 10-inch స్క్రీన్ లో కనిపిస్తుంది. అండ్ దీని పేరు చెప్పలేదు కదా, జేవర్ 1000. ఇవి లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి, రెస్క్యూ టీమ్స్ కి, మిలిటరీకి చాలా యూజ్ అయింది. ఇలా వాల్స్ లో ఉండి చూడగలిగేవి. ఇంకోటి మన పెద్దన్న యుఎస్ఏ దగ్గర కూడా ఉంది, అదే కెపెల్లా 2 శాటిలైట్. ఇది డిసెంబర్ 2020 నుంచే వర్కింగ్ లో ఉంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే చెప్తాను, అర్థం చేసుకోండి. ఇది సార్ సింథటిక్ అపాచర్ రాడార్ ని యూజ్ చేసుకుని ఎయిర్ విజిబిలిటీతో సంబంధం లేకుండా ప్రపంచంలో కావాల్సిన లొకేషన్స్ లో బిల్డింగ్ లోపల ఎంతమంది ఉన్నారో కూడా ఇది ఇమేజెస్ పంపగలదు. హాయ్ బైడెన్ మామ. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో ఇలాంటిదే ఒక అమ్మాయి దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉంటుంది, మరీ కొంచెం అడ్వాన్స్ ఉంటుంది ఆ మూవీలో. ఆ టెక్నాలజీ పేరు కూడా ఏదో ఉంటుంది, తెలిస్తే కామెంట్ చేయండి, గుర్తులేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, సూపర్ హీరోస్ కంపారిజన్ చేసి చాలా రోజులైంది. ఈ రోజు మనం ఒక సూపర్ హీరోని ఒక సూపర్ విలన్ ని కంపారిజన్ చేద్దాం. మరి ఎవరెవరకు చూద్దామా, డీసీ యూనివర్స్ సూపర్ విలన్ డార్క్ సీడ్ వర్సెస్ ఎంసీయూ సూపర్ హీరో ఓడిన్. పవర్స్ పరంగా చూసుకుంటే ఇద్దరు ఇమ్మోర్టల్స్. ఇద్దరికి సూపర్ హ్యూమన్ అబిలిటీస్ ఉన్నాయి, లైక్ సూపర్ స్ట్రెంగ్త్, టెలిపతి, మ్యాటర్ ట్రాన్స్మ్యూటేషన్, అవతార్ క్రియేషన్, ఎనర్జీ మ్యానిపులేషన్, టెలిపోర్టేషన్, సూపర్ హ్యూమన్ ఎండ్యూరెన్స్, సూపర్ స్టామినా అండ్ సైజ్ మ్యానిపులేషన్, ఇవన్నీ చేయగలరు. కానీ డార్క్ సీడ్ కి రీఇన్కర్నేషన్ అంటే చనిపోయిన వాళ్ళని మళ్ళీ పుట్టించడం, మైండ్ కంట్రోలింగ్, స్పేస్ అండ్ టైమ్ మ్యానిపులేషన్, సూపర్ మ్యాన్ లాగా సూపర్ బీమ్ అంటే టార్గెట్ లాక్డ్ ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయి. ఇంకా డార్క్ సీడ్ వీక్నెస్ వచ్చేసి రైడాన్ అండ్ హిస్ ఓన్ ఒమేగా ఫోర్స్. ఓడిన్ కేమో ల్యాక్ ఆఫ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ స్కిల్స్ ఉన్నాయి అండ్ ఫిజికల్ పవర్ కూడా తక్కువే. సో 1-on-1 వచ్చేస్తే డార్క్ సైడే గెలుస్తాడు. ఎందుకంటే డార్క్ సైడ్ కి చిన్న వయసులో ఉన్నప్పుడే తనని ఓడించడానికి మల్టిపుల్ ఓల్డ్ గాడ్స్ కావాల్సి వచ్చారు. సో మీరే ఊహించుకోండి అతను ఎంత పవర్ఫుల్ అని. ఇప్పుడు ఆర్మీ కంపారిజన్ చేద్దాం, డార్క్ సీడ్ ఆర్మీని ఓడిన్ ఆర్మీని. ఓడిన్ ఆర్మీలో ఏంటంటే థోర్, లోకి, ఇంకా ఆస్గార్డియన్ ఆర్మీ ఉంటారు. ఇంకా డార్క్ సీడ్ వచ్చేసి డార్క్ సీడ్స్ ఎలైట్ ఫోర్స్ ప్లస్ పెరేడ్ మాన్స్ ఉన్నారు. సో ఆర్మీ పరంగా చూసినప్పుడు ఓడిన్ గెలుస్తాడు, ఎందుకంటే వాళ్ళ ఆర్మీ బాగా వెల్ ట్రైన్డ్ అండ్ చాలా పవర్స్ ఉన్న స్టాఫ్, అదే పవర్స్ ఉన్న స్టాఫ్ కాదు, పవర్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారు. థోర్, హెలా, లోకి ఇంకా చాలా ఉన్నారు బికాస్ ఆర్మీ ట్రైనింగ్ అని చెప్పాక. అండ్ ప్లస్ ఎటర్నల్స్ నుంచి వచ్చిన అడ్వాన్స్ వెపన్స్ కూడా ఉన్నాయి. సో ఇండివిజువల్ గా వస్తే డార్క్ సీడ్, ఆర్మీతో వస్తే ఓడిన్. ఫ్యాక్ట్ నెంబర్ 7, డామినోస్ పిజ్జా హోమ్ డెలివరీ స్టార్ట్ చేసిన టైం, అంతకు ముందు నుంచి డామినోస్ పిజ్జా ఉంది, కాకపోతే వాళ్ళు హోమ్ డెలివరీ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు హోమ్ డెలివరీ చేసినప్పుడు కస్టమర్స్ ఎలాంటి రివ్యూలు ఇచ్చారో తెలుసా, నా లైఫ్ లో ఇలాంటి దరిద్రపు గొట్టు పిజ్జా ఎప్పుడు తినలేదు అని చాలా రివ్యూస్ అలాగే వచ్చినాయి. పిజ్జాలా లేదు, అది కార్డ్బోర్డ్ టేస్ట్ లాగా ఉందని చాలా రివ్యూస్ వచ్చాయి. అండ్ మెక్డొనాల్డ్ సంగతి తెలిసిందే కదా, కస్టమర్ రివ్యూస్ ని చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే అప్పటి డామినోస్ సీఈఓ జే పాట్రిక్ డాయల్ యాడ్ లోకి వచ్చి మరీ సారీ చెప్పారు.
కానీ వాళ్ళకి అర్థం కానీ విషయం ఒకటే, అంటే కస్టమర్ నెగిటివ్ రివ్యూస్ ఎందుకు వస్తున్నాయని. అంటే రెస్టారెంట్ లో తినే వాళ్ళు మాత్రం సూపర్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, హోమ్ డెలివరీలో ఎందుకు నెగిటివ్ రివ్యూస్ అని. వాళ్ళు తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే ప్యాక్ చేస్తారు కదా పిజ్జాని, ఆ ప్యాక్ చేసేటప్పుడు వాళ్ళ ఆ ప్యాకింగ్ మెటీరియల్ వల్ల ఏదైనా స్మెల్ తేడా వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత అదేమీ లేదని తెలిసింది. ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది ఆ పిజ్జా దరిద్రంగా ఉండడానికి కారణం ప్యాకింగ్ వల్ల కాదు, లేట్ డెలివరీ వల్ల అని. అవి డెలివరీ చేసే టైంకే చల్లారిపోతున్నాయి, టేస్ట్లెస్ గా మారుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 30 మినిట్స్ హోమ్ డెలివరీ స్టార్ట్ చేశారు డామినోస్ వాళ్ళు. అండ్ ఏ ప్లేసెస్ కి సర్వీస్ కష్టమో అక్కడ డెలివరీ వ్యాన్స్ పెట్టి అందులో ఓవెన్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. ఏదేమైనా సరే కస్టమర్స్ ఇంటికి పిజ్జా అనేది చల్లగా వెళ్ళదు. ఆ డెడికేషన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా డామినోస్ అవుట్లెట్ 17,000 పైగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీ 20 మినిట్స్ డెలివరీ కూడా స్టార్ట్ చేయబోతుంది. గ్రేట్. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫిన్టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ టిపాలిటీకి పెద్ద పెద్ద కంపెనీస్ ఒక్క సెకండ్ కి ఎంత సంపాదిస్తున్నాయో కౌంట్ చేశాయి. అందులో ఫస్ట్ ప్లేస్ లో యాపిల్ ఉంది. ఇది సెకండ్ కి $1,752 ఎర్న్ చేస్తుంది 2020లో. మైక్రోసాఫ్ట్ సెకండ్ ప్లేస్ లో ఉంది, సెకండ్ కి $1,244 ఎర్న్ చేస్తుంది. థర్డ్ ప్లేస్ లో గూగుల్ ఉంది, పర్ సెకండ్ $1,089 ఎర్న్ చేస్తుంది. టెస్లా ఇందులో 48th ప్లేస్ లో ఉంది, యూబర్ అయితే 50th ప్లేస్ లో ఉంది. అండ్ అది సెకండ్ కి -$270 నష్టపోతుంది. దీని ప్రకారం పర్ డే కి యాపిల్ కి $151 మిలియన్ ప్రాఫిట్ వస్తుంది. యావరేజ్ యుఎస్ లో వీక్లీ శాలరీ వచ్చేసి $1,237. దాన్ని కంపెనీస్ దాదాపు 1 సెకండ్ లోనే సంపాదిస్తున్నాయి. ఒక సాధారణ అమెరికా మధ్యతరగతి సంవత్సరం యొక్క ఇన్కమ్ $80,000, 63 లక్షలు మన ఇండియన్ కరెన్సీలో చూస్తే. ఇదే యాపిల్ కంపెనీ ఒక్కరోజు సంపాదించిందని ఆ కుటుంబం ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? ఈ సంపాదనని ఆ కుటుంబం సంపాదించాలంటే దాదాపు 1895 సంవత్సరాలు పట్టింది. నేను ఆ పేజ్లో స్టాట్స్ అంతా రిఫర్ చేసి ఫ్యాక్ట్ తయారు చేయడానికి నాకు ఒక 13 నిమిషాలు 7 సెకండ్లు పట్టింది. అంతలోపు యాపిల్ కంపెనీ $1.4 మిలియన్ సంపాదించింది, మైక్రోసాఫ్ట్ $979K సంపాదించింది, గూగుల్ $857 సంపాదించింది. అందులో నాకు కూడా కొంచెం ప్లీజ్. ఫ్యాక్ట్ నెంబర్ 10, జూలై 2018 నుండి జనవరి 2021 మధ్యలో 10,000 మంది పిల్లల మీద, వాళ్ళ ఏజ్ గ్రూప్ కూడా 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు ఉంటుంది, వీళ్ళ మీద యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రీసెర్చర్స్ స్టడీ చేశారు. ఆ స్టడీలో తెలిసింది ఏంటంటే, ఒకవేళ మనం పిల్లల్ని భయపెట్టాలి అంటే వాళ్ళని బెదిరించాలి అంటే ఆన్లైన్లో బెదిరిస్తే వాళ్ళు ఎక్కువగా తొందరగా భయపడుతున్నారంట. సపోజ్ ఇప్పుడు ఆఫ్లైన్లో వాళ్ళని పిల్లల్ని ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లల్ని మనం బెదిరిద్దాం అనుకున్నాం అనుకోండి, వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. అదే మనం డైరెక్ట్ గా చెప్పే మాటల్ని ఆన్లైన్ లో మెసేజ్ రూపంలో పంపిస్తే వాళ్ళు భయపడిపోతారు. ఆఫీసులో అడితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయిన చెప్పు. ఇలాంటి పిల్లల్లో ఎక్కువ మంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారంట. అంటే పిల్లలు ఎక్కువసేపు ఆన్లైన్ లో ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏది, ఇలాంటి సూసైడ్ రేట్ కూడా స్టడీగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. 2018 నుంచి 10 నుంచి 24 సంవత్సరాల మధ్యలో చనిపోయిన వాళ్లలో ఈ ఆన్లైన్ బులియింగ్ వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య సెకండ్ ప్లేస్ లో ఉందంట. సో కొంచెం జాగ్రత్త పడాలి. ఫ్యాక్ట్ నెంబర్ 11, భయం చాలా విలువైనది. పిల్లల ప్రాణాలు కూడా తీసేస్తుంది భయంతో. ఈ మధ్య 2 రోజుల నుంచి, అంటే ఈ న్యూ ఏది మన మార్క్స్ వచ్చిన కాడి నుంచి కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ఎక్కడ కొడతారో తిడతారని, 5 నిమిషాలు కొడతారు లేదంటే 5 నిమిషాలు తిడతారు పడు, దానికోసం చచ్చిపోవడం ఎందుకు? నేను అప్పటి వరకు సిఏ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు ఏ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వలేదు. సిఏ ఫైనల్ ఎగ్జామ్ వరుసగా 7 సార్లు ఫెయిల్ అయ్యా, ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఇప్పుడు యూట్యూబర్. లైఫ్ ఎప్పుడు ఎవరికొకరికి ఏదో ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. లైఫ్ మనకి బోల్డ్ ఛాన్స్ ఇస్తుంది, మనం దానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. 5 నిమిషాలు తిడతారనో 10 నిమిషాలు కొడతారని మీరు ఏదైనా చేసుకున్నారనుకోండి, మీ పేరెంట్స్ జీవితాంతం బాధపడతారు. అండ్ వాళ్ళంత సైకోలా అని సొసైటీ కూడా వాళ్ళనే అనుకుంటుంది. మోటివేషనల్ వీడియోస్ ఇస్తున్నా, స్పీచెస్ ఇస్తున్నానండి, కాదు ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఈ ఫ్యాక్ట్ చెప్పానో లేదో గుర్తులేదు, బట్ ఒకవేళ చెప్పినా సరే ఇప్పుడు చెప్పడానికి ఒక రీజన్ ఉంది. 2016 నుంచి ఇంటర్నెట్లో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఏమనంటే, ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీని, అమెరికాలో ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఒక రీసెర్చ్ కోసం తీసుకొచ్చారంట బయటికి. అంటే ఎలాగో చచ్చిపోతున్నాడు కదా, వాళ్ళు రీసెర్చ్ చేద్దాం అనుకున్నారు అతని మీద. అతన్ని ఏం చేశారంటే, అతని ముందుకి కుర్చీ కట్టేసి ఒక పావును తీసుకొచ్చారు. పావును చూపించి, ఈ పావుతో ఇప్పుడు నేను కరిపించబోతున్నావు అని చెప్పారు. అండ్ పెద్ద పావును కూడా తీసుకొచ్చారు, కింగ్ కోబ్రాని. అతని కళ్ళగంతలు కట్టేశారు. సరే, కళ్ళగంతలు కట్టేశారు, పావును తీసుకొచ్చేసారు. సరే, అలాగో అది దీంతో చచ్చిపోతున్నాం, ఉరిశిక్షతో అయితే పావు కాటుతో అయితే సన్ కూడా అనుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, ఒక 2 పిన్నిసులు తీసుకొచ్చి పావులాగా కసక్మని చేతి మీద పొడిచారు. అతను కెవ్వు మరి అరిచి
మళ్ళీ అతని కళ్ళగంటలు తీశారు. అంతలోపు ఇది పిన్నిసులు మార్చేసి మళ్ళీ పావుని తీసుకొచ్చేసారు. అతను పావే ఖర్చు చేసింది అనుకున్నాడు. కామెడీ ఏంటంటే ఒక 10 నిమిషాల్లోనే అతను చనిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్లే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతనికి హార్ట్అటాక్తో పాటు స్నేక్ యొక్క టాక్సిన్ సబ్స్టాన్సెస్ వల్ల కూడా అతను చనిపోయాడని తెలిసింది. కానీ నిజమేంటి, అతనికి అసలు స్నేకే కరవలేదు. మరి అతని బాడీలోకి ఆ స్నేక్ పాయిజన్ ఎలా వచ్చిందంటే, మన బాడీలో ఉండే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనర్జీ హార్మోన్ ఆర్ టాక్సిన్స్ దానికి అనుగుణంగానే మనం ఎలా ఫీల్ అవుతున్నామో దానికి అనుగుణంగానే రిలీజ్ చేస్తాయంట. అయితే ఇది నిజం కాదు. ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, స్టోరీ బాగుంది కాబట్టి సర్క్యులేట్ అవుతుంది తప్ప ఇది జరిగింది అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒక ప్రిజనర్ మీద చేయడానికి ఒక లెజిటిమేట్ లీగల్ ప్రొవిజన్ కావాలి. అండ్ అలాగే ఒకవేళ నిజమైనా ఇది సైన్స్ జర్నల్లో దీనికి వైడ్ ఇంటర్నేషనల్ కవరేజ్ వచ్చేది. ఇలాంటివి ఏవీ జరగలేదు. సో మ్యాక్సిమం ఇది అర్బన్ లెజెండ్ అంటే కట్టు కదవడానికి అవకాశం ఎక్కువ. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూస్తుంది లవ్ యూ సో మచ్ వీఆర్ ఫ్యామిలీ.